హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా టెక్కిం వీడియోస్. ఫ్రెండ్స్, మనము ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ 2021లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటున్నాము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు మనము 17వ తారీఖు నవంబర్ నెల 2021న జరిగినటువంటి ఈ యొక్క ఫస్ట్ షిఫ్ట్ పేపర్ జీకే పేపర్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరి మనం జీకే మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరి ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతగానో ఉపయోగపడటానికి మనం ట్రై చేస్తున్నాము, నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటాను, అన్ని క్లాసెస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఫస్ట్ క్లాస్, యాజ్ ఫర్ అనౌన్స్మెంట్ మేబీ మేడ్ బై ద చైర్మన్ ఇస్రో గురించి అడిగాడు. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడగటం అయితే జరిగింది. చంద్రయాన్2 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క చంద్రయాన్2 అనేది ఎన్ని రివల్యూషన్స్ని మూన్ చుట్టూ కంప్లీట్ చేసింది అని అడగటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి 9,000. ఓకేనా? అయితే మనం ఈ యొక్క ఇస్రో గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇస్రో హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెంగళూరులో ఉండటం అయితే జరిగింది. ఓకేనా? దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1969లో ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఇస్రో అనేది మనకి వరల్డ్లోనే మరి 6th పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, అలాగే మనం మూన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మూన్ మీదకి శాటిలైట్ పంపించింది. ఓకేనా? మొత్తం 4 ఉన్నాయన్నమాట. వాటిలో యుఎస్ఏ 1, రష్యా 1, ఇంకా చైనా 1, మన ఇండియా 4th ప్లేస్ వచ్చింది మన ఇండియాకి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మరి ఇస్రో గురించి మనకి బేసిక్ ఎంత మట్టుకి తెలిస్తే చాలు. అలాగే చంద్రయాన్1 అనేటువంటిది, ఓకేనా, చంద్రయాన్1 అనేటువంటి దాన్ని ఎప్పుడు పంపించారంటే మనకి 2008లో పంపించడం జరిగింది. అలాగే మంగళయాన్ అనేటువంటిది మనకి 2013లో వచ్చిందన్నమాట. మనకి కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2000 నోటుపై దీన్ని ముద్రించడం జరిగింది. ఓకేనా? మనకు ఒక యాప్ కూడా తీసుకొచ్చారు, దాని మీద మనం 2000 నోట్ని గమనించడం చూసాము. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మరి రెండవది, సెకండ్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ రిగార్డింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ సుమో రెస్లింగ్ గేమ్. ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ నుంచి వచ్చింది. ఓకేనా? స్పోర్ట్స్. ఓకేనా? ఈ యొక్క సుమో అనేటువంటి గేమ్ ఎక్కడ ఆరిజిన్ అయింది అంటున్నాడు, జపాన్లో అయితే ఆరిజిన్ అవ్వటం జరిగింది. ఓకేనా? ఇది జపాన్ యొక్క నేషనల్ గేమ్గా కూడా పిలుస్తారన్నమాట ఈ యొక్క సుమోని. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి జపాన్ యొక్క ఇది మన ఎన్ అంటాం, మనం రూపీస్ అంటాం కదా, మన యొక్క కరెన్సీని మనం రూపీస్ అంటాము, వాళ్ళైతే ఎన్ అని పిలుస్తారన్నమాట ఎన్. ఇంకా అలాగే ఇది జపాన్ అనేది 4 ఐలాండ్స్ యొక్క మరి ఏర్పాటు, 4 ఐలాండ్స్ వల్ల ఏర్పడినదే ఈ యొక్క సుమో జపాన్ ఐలాండ్. ఈ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇచ్చాడు. ఎకానమీలో మనకి ఫాదర్స్ ఉంటారు కదా, ఓకేనా, వాళ్ళు ఫాదర్ ఆఫ్ ఎకానమీ, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఓకేనా? ఆల్ఫర్డ్ మార్షల్ అనేటువంటి వ్యక్తి మనకి ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్గా పిలువబడతారు. వీళ్ళు ముగ్గురు కూడా అమెరికాలో ఉన్నటువంటి మరి ఎకనామిస్ట్లే అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై. ఈ యొక్క డిప్యూటీ స్పీకర్, లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ని ఎలా తీసివేస్తామంటే, ఒక రెజల్యూషన్ లోక్సభలో పాస్ చేసి మెజారిటీ వస్తే ఆ యొక్క మెంబర్స్లో ఎక్కువ మంది మెజారిటీ చేస్తే దాని ద్వారా చేస్తాం. వైస్ ప్రెసిడెంట్ ద్వారా కానీ, ఒకనా ద ఆర్డర్ ఆఫ్ కంట్రోలర్ సిజిఎం సిఏజి కాగ్ ద్వారా కానీ, ఇంకా ఏజీ, ఓకేనా, వీళ్ళు ముగ్గురు ద్వారా ఇటువంటి జరగదు. వీళ్ళు లోక్సభ వాళ్ళు కాబట్టి లోక్సభలోనే పాస్ చేయాలి. ఇంకా మనకి ఈ సిఎన్జి స్టాండ్స్ అన్నాడు కదా, ఇది మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది అన్నమాట. ఓకేనా? కెమిస్ట్రీలో ఈ యొక్క సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, గుర్తుపెట్టుకోండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, వెరీ ఇంపార్టెంట్ బిట్, కామన్గా అడిగేటువంటి బిట్ కూడా ఇది. 6వ క్వశ్చన్, టిల్ వాచ్ ఇయర్ వాజ్ బంగ్లాదేశ్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. మనము లాస్ట్ థర్డ్ షిఫ్ట్లో 16th నవంబర్, ఓకేనా, థర్డ్ షిఫ్ట్లో మనం ఈ యొక్క పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్ గురించి. కరెంట్ అఫైర్స్గా అడిగాడు, 1971లో మనం బంగ్లాదేశ్ లిబరేషన్ కోసము పాకిస్తాన్తో వైర్ అయితే చేశాము. ఇది అందరికీ మనకి తెలిసినటువంటి విషయమే దీని గురించి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట లిబరేషన్. ప్రస్తుతానికి మనకి 2021కి 50 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట. ఈ 50 ఇయర్స్ నుంచి మనము బంగ్లాదేశ్ ఒక స్నేహపూర్వక మరి సంబంధాలు అయితే కలిగి ఉంటూనే ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి. ఏదో ఒక పాయింట్ నుంచి 5 to 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఓవరాల్గా 25 క్వశ్చన్స్ అయితే అందులో నుంచి కరెంట్ అఫైర్స్ 5 to 7 వస్తున్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా ఇది చూడండి, మెసపటోమియన్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెసపటోమియన్ లాంగ్వేజ్ అంటున్నాడు. మనకి ఇక్కడ నాగరికతలు, ఇది మనకి హిస్టరీలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము. ఆర్యుల నాగరికత దగ్గర హిస్టరీ బేసిక్స్లో ఓకే, అసలు నాగరికత ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందంటాం. ఇది మెసపటోమియన్ నాగరికత, సుమేరియన్ నాగరికత, ఇంకా మన యొక్క సింధు నాగరికత, ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే కాలంలో జరిగినాయి అన్నమాట. అయితే సుమేరియన్ నాగరికత అనేది ఇది వేరు, మెసపటోమియన్ నాగరికత అనేది వేరు, ఇక్కడ సింధు నాగరికత అనేది వేరు. వేరు చోట్ల వేరు వేరు మరి లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీరు అది గమనించాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ 8వది, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇన్స్ట్రుమెంటల్ డిక్లేరింగ్ అవధ్. ఓకేనా, ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ అన్నాడు, ఇది ఒక పాయింట్. అవధ్ అన్నాడు, మనకి అవధ్ అనగానే అసలు మెయిన్గా ఎవరైనా స్టడీ చేస్తున్నటువంటి పిల్లలు అవధ్ అనగానే మనకి డల్హౌసీ గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ బ్రిటిష్లో కలిపింది డల్హౌసీనే. ఈయన తెచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ఓకేనా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మనకి ఇది అవధ్ అనేది జారిపోయింది వచ్చిందన్నమాట. ఓకే, ఇంకా మనము వీళ్ళల్లో లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి అలహాబాద్లో మరి బ్రిటన్ రాణి యొక్క అధికారిక పత్రాన్ని చదవటం అయితే జరిగింది. సంథింగ్ 1వ తారీఖు అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు, మీరు ఒకసారి చూసుకోండి. లార్డ్ రిపన్ అయితే 1881లో మరి జనాభా లెక్కలను చేశాడు. ఇంకా అలాగే ఈయన రైతు బాంధవుడు, ఈయనకి ఉన్నటువంటి బిరుదు రైతు బాంధవుడు. ఇంకా ఈయన మరి పత్రికలపై స్వేచ్ఛను పెంచాడు. ఒకనా నిబంధనలు తగ్గించి స్వేచ్ఛను పెంచాడు. ఇంకా అలాగే గ్రామ స్వపరిపాలన పితామహుడు ఈయన. ఒకనా లార్డ్ రిపర్ని మరిది గ్రామ స్వపరిపాలన పితామహుడుగా భావిస్తాము. ఎందుకంటే ఈయన చట్టం చేయటం జరిగింది గ్రామ స్వపరిపాలనపై. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హౌ మెనీ సీట్స్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విన్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్? బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ మరి ఎన్ని ఓట్లు పొందిందని అడుగుతున్నాడు. 19 ఓట్లు. ఇది మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంత డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అయితే. ఓకేనా, మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చేయలేం, తెలుసుంటే తప్పించి. ఇంకా 10వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎస్ఐ బేస్ యూనిట్ ఫోటోమెట్రీ? ఫోటో అంటే కాంతి, లైట్. ఓకేనా, మెట్రీ అంటే కొలవటము. ఓకేనా, అయితే క్యాండెలాలో కొలుస్తామన్నమాట, అంటే కాంతి తీవ్రత అంటాం కదా. మనకి కాంతి అనే చాప్టర్లు వచ్చేది ఇవన్నీ గురించి. ఓకేనా, అలాగే మనకి కొలతలు అనేటువంటి చోట కూడా వచ్చేది. ఈ యొక్క యాంపియర్ అంటే మనం కరెంటు, మోల్ అంటే పదార్థము, కెల్విన్ అంటే టెంపరేచర్. ఓకేనా, ఇవన్నీ బేసిక్ అన్నమాట. ఓకేనా, గుర్తుంచుకోండి, ఫండమెంటల్ యూనిట్స్ అంటాం ప్రాథమిక. 11వది, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఇండియా ఈజ్ ద స్పతక్ మ్యూజిక్ ఫెస్టివల్? ఈ యొక్క స్పతక్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేటువంటిది ఈ యొక్క అలహాబాద్లో నిర్వహిస్తారు. అక్కడ మనకి స్పతక్ మ్యూజిక్ స్కూల్ అయితే ఉంది. ఓకేనా, ఈ యొక్క స్కూల్ని మెహతా సంథింగ్ ఎవరో మెహతా కుటుంబం వాళ్ళు మరి నిర్వహించడం జరిగింది. ఓకేనా, అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అమృత్సర్లో అయితే ఫెస్టివల్స్ ఎక్కువగా జరుగుతాయి. ఓకేనా, అహ్మదాబాద్ తర్వాత మనకి ఎక్కువగా ఉండేది అమృత్సర్ ఫెస్టివల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అమృత్సర్లో ఇక్కడ పంజాబ్లో ఫ్లోక్ డ్యాన్సెస్ ఫెస్టివల్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టూ లైఫ్స్? ఓకేనా, ఈ యొక్క టూ లైఫ్స్ యొక్క విక్రమ్ సేతు ఎవరైతే ఉన్నారో ఈయన టూ లైఫ్స్ గురించి రాయటం జరిగింది. ఇంకా అరవింద్ అడిగా గురించి ఎక్కువగా అడుగుతాడు. ఎక్కువగా వీళ్ళిద్దరి గురించి, వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ అన్నమాట. అరవింద్ అడిగా, ఓకేనా, ద వైట్ టైగర్ అనుకుంటా. ఇంకా సల్మాన్ రష్దీ, వీళ్ళు ఇంపార్టెంట్. విక్రమ్ సేతు, ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పేర్లు, వీళ్ళు ముగ్గురు రాసినటువంటి ప్రతి బుక్ కూడా
మీరు రెఫర్ చేయాలి. ఓకే, 13వది, ఇన్ ఆగస్ట్ 2021 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ దట్ ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, వెరీ ఇంపార్టెంట్ బిట్, కరెంట్ అఫైర్స్లో మనకి ఆ టైంలో ఉంది. ఒకన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైం దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా అయితే మార్పు చేశారు 2021లో. ఒకన ఎప్పుడు మనకి 2021 ఆగస్టు ఒకన 7వ తారీఖు అనుకుంటా, 7వ తారీఖున 8వ తారీఖున జావెలిన్ త్రో డేగా మరి నిర్వహించడం జరిగింది. 7 కానీ 8 కానీ మీరు ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోండి, జావెలిన్ త్రో డేగా ఏర్పాటు చేశారు. 14వది, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, విచ్ ప్రైమ్ మినిస్టర్ గ్రేట్ బ్రిటన్ అనౌన్స్డ్ ద కమ్యూనల్ అవార్డు. ఏం లేదు, కమ్యూనల్ అవార్డుని ఎప్పుడు ప్రకటించారని కూడా అడుగుతాడు 1932లో. ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోవాలంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, ఓకేనా, ఆర్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్టీసీ అంటాము. ఈ యొక్క ఆర్టీసీ 1930లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలకి మరి హాజరైన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి ఎక్కువగా వచ్చేది మరి అంబేద్కర్ గారు. ఐఎన్సీ నుంచి ఎవరు పాల్గొన్నారంటే గాంధీ గారు అని చెబుతారు. ఇంకా పాకిస్తాన్ నుంచి కొంతమంది 3-4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ఇంకా దళితుల నుంచి ఎవరు వెళ్ళారంటే అంబేద్కరే. ఓకేనా, ఈ విధంగా అడుగుతారు. ఓకేనా, రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని అయితే ప్రకటించాడు. ఇది ఇంపార్టెంట్ బిట్, 1932 రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ సిటీ డిడ్ ద ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ షూట్ హిమ్. ఏం లేదు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక పార్క్లో ఉన్నప్పుడు పోలీసులందరూ కూడా ఈ పార్క్ని చుట్టుముట్టి మరి చంద్రశేఖర్ ఆజాద్ని చంపేద్దామని చూస్తారు. అయితే ఇన్ఫర్మేషన్ అందిద్ది చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడ ఉన్నాడని. వీళ్ళు చుట్టుముట్టి మరి కాల్పులు జరుపుతుంటే వీళ్ళ చేతుల్లో నేను చావకూడదని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ తన యొక్క గన్ను తీసుకొని తనే షూట్ హిమ్సెల్ఫ్, అంటే తనను తాను కాల్చుకోవటం. అయితే కాల్చుకొని చచ్చిపోతాడు, బ్రిటిష్ వాడి చేతుల్లో చావటం ఇష్టం లేక. ఓకేనా, అది అంత గొప్ప మరి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన అలహాబాద్లో ఉన్నటువంటి పార్కులో అయితే చనిపోవటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద కడమ్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కాన్ఫ్లూయన్స్ ఇన్ ద కడమ్ డ్యామ్ రివర్ ఇంటూ. ఇక్కడ కడమ్ రివర్ అనేటువంటిది ఎక్కడ మరి కలిసిపోతుంది అంటున్నాడు, గోదావరి రివర్లో ఇది కలిసిపోయేది. మనకి తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఉంది కదా, అందులో మనకి ఇటు చివరి వైపు ఆదిలాబాద్ ఉండిద్ది. ఈ యొక్క ఆదిలాబాద్ దగ్గర ఈ యొక్క కడమ్ రివర్ అయితే ఉందన్నమాట ఆదిలాబాద్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా కావేరీ రివర్ అనేది కూడా మనకి ఎక్కువ అడిగేది. కావేరీ రివర్ నుంచి మనకేం అడుగుతాడు, ఎక్కడ ఉందంటాడు, లేకపోతే ఈ తమిళనాడులో ఉంది. ఒకనా కావేరీ రివర్ వల్లే తమిళనాడుకి కేరళకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి మొన్న రీసెంట్గా అడిగింది సర్యూ రివర్ గురించి అడిగాడు, ఇది అందులో కలిసిద్ది, శారదా రివర్లో కలిసిద్ది. ఈ విధంగా సర్యూ నది ఒడ్డున ఉన్నటువంటి నగరము అయోధ్యా నగరం. ఓకేనా, అయోధ్యా నగరం, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ బిట్లు నేను చెప్తున్నవన్నీ. ఓకేనా, ఆల్రెడీ అడిగినవే. 17వ క్వశ్చన్, నవంబర్ 2020 వాట్సాప్ పార్ట్నర్ విత్ 5 Indian banks టు ప్రొడ్యూస్ ద ప్రాసెస్ ఇట్స్ పేమెంట్స్ సర్వీసెస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 5 banks అన్నాడు. ఇక్కడ ఏం లేదు, మనకి వాట్సాప్లో పేమెంట్ చేస్తాం కదా, అవి కొన్ని బ్యాంకులతో మరి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా, అలా 5 banks అది మరి ప్రాసెస్ని పెట్టుకుంది. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI అంటాం కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇది లేదన్నమాట. ఓకే, వాట్సాప్ వీటితో మరి బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మరి కలవలేదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు APEDA రిపోర్ట్ 2020 విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కమర్షియల్ కల్టివేటెడ్ ఫ్లోరికల్చర్. ఇక్కడ మీరు ఫ్లోరికల్చర్ అనేది మనకి ఇందులో బయాలజీలో ఎక్కువగా వచ్చింది. ఫ్లోరికల్చర్ అంటే పువ్వులు, పుష్పాలు. ఓకేనా, పుష్పాల యొక్క పెరుగుదలని వాటి గురించి తెలిపేదే ఈ యొక్క ఫ్లోరికల్చర్ అంటారు. అయితే దీని గురించి ఈ యొక్క పుష్పాలు లేదా ఈ ఫ్లోరికల్చర్లో టాప్లో ఉన్నటువంటిది తమిళనాడు. ఓకేనా, ఇది కూడా మీరు చాలా టఫ్ బిట్, చాలామంది ఆన్సర్ చేయలేరు దీనికి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ బిట్. ఇంకా నెక్స్ట్, వెన్ ద క్యాటర్పిల్లర్ రెడీ టు ఎంటర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్,
కాల్డ్, ఓకేనా, క్యాటర్పిల్లర్ అనేది. ఇక్కడ మీరు గమనించండి, క్యాటర్పిల్లర్ అన్నాడు, ఓకేనా. ఇంకా దాని తర్వాత ఇట్స్ ఫస్ట్ వ్యూస్ ఏ నెట్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక పాయింట్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్గుండిద్దండి, ఎగ్గుండిద్ది క్యాటర్పిల్లర్ ఎగ్గు, దీని నుంచి మనకి బొచ్చు పురుగు అంటాం కదా క్యాటర్పిల్లర్ వచ్చింది. క్యాటర్పిల్లర్ నుంచి మనకి పువ్వ, ఇదేమైందంటే బాగా మలబరీ ఆకులను తినేసి దాని చుట్టూ ఒక నెట్టని సృష్టించుకునేది, ఓకేనా, సృష్టించుకొని దీని లోపల దాక్కునేది అన్నమాట. ఏది క్యాటర్పిల్లర్ అనేది అంటే దీని లోపల నిద్రావస్థలోకి వెళ్ళిద్ది, మార్పు చెందేది, దాని నుంచి మనకి బటర్ఫ్లై వచ్చింది అన్నమాట. ఇది లైఫ్ సైకిల్, ఓకేనా. దీన్నే పుప్పువా స్టేజ్ అంటారు, పుప్పా స్టేజ్. ఇక్కడ మనకి ఈ క్యాటర్పిల్లర్ అనేది మల్బరీ ఆకులను తిన్న తర్వాత అది కొంత సిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేసిద్ది. సిల్క్ను ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా ఒక గూడును కట్టుకొని అందులో కొన్నాళ్ళు నివసించి దాని తర్వాత బటర్ఫ్లైగా సీతాకోక చిలుకగా వచ్చింది. ఇక్కడ ఏమన్నా అంటే క్యాటర్పిల్లర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటది, ఇదే కదా పుప్పువా స్టేజే కదా, అదన్నమాట. ఫస్ట్ ఎగ్, తర్వాత క్యాటర్పిల్లర్, తర్వాత పుప్పువా, ఇందులోనే కకూన్ ఉంటుంది అన్నమాట. దీన్నే ఏదైతే ఉందో దాన్నే కకూన్ అంటారు. నెక్స్ట్ 20, ఇండియా ఈజ్ ర్యాంక్డ్ ఎట్ ద డాష్ ప్లేస్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెంట్ ఇండెక్స్. మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఏదో ఒకటి ఇండెక్సెస్ అయితే అడుగుతూ ఉన్నాడు, ఓకేనా. వరల్డ్ బ్యాంకు ఇండెక్సెస్ చెప్పమంటున్నాడు, ఇది ఇండియా జీడిపి మీద ఒక క్వశ్చన్ ఈ విధంగా 16th వచ్చింది. ఇంకా సమ్ ఇండెక్స్ ఏదో అడిగాడు, ఓకేనా. మీకు ప్రతి ఎవ్రీ షిఫ్ట్లో కూడా మీకు ఇండెక్సెస్ అయితే వస్తున్నాయి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా ర్యాంకు 10th అయితే వచ్చింది డిసెంబర్ 2020, అంటే మనకి దాదాపు 1 బ్యాక్, ఓకేనా, 1 బ్యాక్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ మీరు చదువుకోవాలి. హ్యామంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద అవార్డెడ్ ద 2020 టైలర్ ప్రైజ్ అంట, ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అండ్ 2020 జనవరి. మీరు ఇక్కడ గమనించండి, ఒక్కోసారి అడుగుతుంటాడు మనల్ని ఈ యొక్క టైలర్ ప్రైజ్ దేనికి ఇస్తాడని కూడా అడుగుతాడు. ఎన్విరాన్మెంట్కి ఇచ్చేదే ఈ యొక్క టైలర్ ప్రైజ్, ఓకేనా. అది ఎవరికి వచ్చింది, పవన్ సుఖ్దేవ్కి వచ్చింది అన్నమాట. పవన్ సుఖ్దేవ్కి రావటం అయితే జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద యిమ్తాంగ్ వ్యాలీ. మనకి హిల్స్ గురించి అడిగాడు, అరుణాచల్ ప్రదేశ్లో ఉండేది ఓకేనా అబోర్ హిల్స్, ఓకేనా. లాస్ట్ షిఫ్ట్లో 16th అడిగింది అయితే అబోర్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటాడు, అరుణాచల్ ప్రదేశ్. అదే ఇప్పుడు సిక్కింలో వ్యాలీ గురించి అడుగుతున్నాడు. యిమ్తాంగ్ వ్యాలీ అనేటువంటిది ఈ యొక్క సిక్కింలో అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మనీ హెల్డ్ బై ద పబ్లిక్ ఇన్ కరెన్సీ దట్ దే హోల్డ్ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్స్ కాల్డ్. ఇక్కడ మనకి ఎకానమీలో బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది, మీరు ఇంపార్టెంట్. మనకు అసలు ఎకానమీ అంటేనే బ్యాంకింగ్ ఒకటి, జీడిపి ఒకటి, పేదరికము, ఓకేనా, ఇంకా పంచవర్ష ప్రణాళికలు, ఈ 4 మనం ఎక్కువగా చదువుకోవాలి, ఓకే. ఇక్కడ చూద్దాము, స్టాట్యుచరీ లిక్విడ్ రేషియో అంటే మరి బ్యాంకులో ఉన్నటువంటి బంగారము, ఓకేనా, లిక్విడ్, ఇంకా కొన్ని బాండ్స్, సెక్యూరిటీ బాండ్స్, ఎక్స్చేంజ్ బాండ్స్, వీటన్నిటిని కూడా ఆర్బీఐ దగ్గర ఉంచాలి కొంత రేషియో, దాన్నే ఎస్ఎల్ఆర్ అంటారు. ఇంకా సిఆర్ఆర్ అంటే కొంత, ఇప్పుడు కొంత మనీని ఆర్బీఐ దగ్గర వాళ్ళు దాచిపెట్టాలి, ఎందుకంటే కుంభకోణాలు లేకపోతే ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆర్బీఐ ఈ డబ్బుల ద్వారా వీటికి సహాయం చేసిద్ది అన్నమాట. ఒక్కొక్క ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళు క్యాష్ రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేయాలి. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే పబ్లిక్ కరెన్సీని హోల్డ్లో పెట్టిద్ది అన్నమాట, దాన్నే కరెన్సీ డిపాజిట్ రేషియో అంటారు, ఓకేనా. కరెన్సీని డిపాజిట్ ఇక్కడ డిపాజిట్ అని ఇచ్చాడు, దాన్ని బట్టి మీరు ఈజీగా పెట్టేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ ద ఫాలోయింగ్ డ్యాన్సర్స్ ఈజ్ బెస్ట్ నోన్ ఆస్ ద రెనైసెన్స్ ఆఫ్ ద భరతనాట్యం. ఈ బిట్టు అసలు రుక్మిణి దేవి అరుండేల్ గురించి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు ఎస్ఎస్సి వాడు, వాడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క బిట్ లేకుండా అయితే ఇవ్వడు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇది కూడా అడుగుతాడు చూడండి, ఐసీసీ అంటే ఏందంటాడు. మొన్న బీసీసీఐ గురించి ఒక పాయింట్ అడిగాడు, ఎల్ఐసి గురించి ఒక పాయింట్ అడిగాడు,
ఇంకా సంథింగ్ ఏదో ఒక దాని గురించి కూడా అడిగాడు. ఒకన ఇప్పుడు ఐసీసీ గురించి అడుగుతున్నాడు. బోర్డ్ అనౌన్స్డ్ ద మినిమం ఏజ్ పాలసీ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నవంబర్ 20. యాజ్ పర్ ద పాలసీ ప్లేయర్ మస్ట్ బీ హ్యావ్ లీస్ట్ ఒకన ఒక ప్లేయర్ ఐసీసీలో ఒక ప్లేయర్ ఆడాలంటే అతని యొక్క వయసు కనీసము 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 15 సంవత్సరాలు నిండి ఉండాలి. చూడండి, మనకి స్పోర్ట్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. ఈ క్వశ్చన్స్ మనం పెట్టగలమా లేదా అనే ఒక ఐడియా కూడా మీకు రావాలి, ఎందుకంటే అంత టఫ్నెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే 13, 14, 15, 16 వరుసనే ఒకనా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాడు. అసలు ఎలా పెట్టగలుగుతాం, ఇంత డెప్త్లో ఉండిద్ది అనమాట క్వశ్చన్ పేపర్ మీరు ఆలోచించుకున్నట్లయితే. ఇందులో ఓవరాల్గా ఒక 15 క్వశ్చన్స్ పెట్టగలుగుతారు. ఏది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ కొంచెం జీకే ఐడియా ఉంటే పెట్టగలుగుతారు. ఇప్పుడు యమతాంగ్ వ్యాలీ అనేది కొంతమంది డౌట్. ఓకేనా, ఇక్కడ కూడా ఒక ఈ ఇతను మరి రాంగ్ ఆన్సర్ పెట్టాడు దీనిలో. ఓకేనా, ఈ విధంగా మనకి ఎంత బాగా చదువుకున్నా కానీ ఇప్పుడు దీని గురించి అయితే చదువుకుంటేనే కరెంట్ అఫైర్స్ ఉంటేనే పెట్టగలము. ఇది కూడా కరెంట్ అఫైర్స్ పెట్టే. ఓకేనా, ఇక్కడికే మనకి 3, ఇక్కడ ఒక 4, 5 చూద్దాము కరెంట్ అఫైర్స్ ఎన్ని బిట్లు వచ్చినాయో చూద్దాం ఫ్రెండ్స్. 5, ఇక్కడ ఒక 6, 7 మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి 8 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నుంచి 8 క్వశ్చన్లు అయితే రావటం జరిగింది. చూడండి అంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఎలా చేస్తుందో. మీరు కనుక ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కనుక పాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. 1 1.5 ఇయర్ నుంచి మీరు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. 1 ఇయర్వి ఎక్కువ చదువుకోవాలి, 1.5 ఇయర్ కొంచెం తక్కువ. 6 మంత్స్ బిల్ అయితే అవసరంలా. ఓకేనా, 6 మంత్స్కి ఎబోనే చదువుకోండి, 6 మంత్స్ బిలో అయితే అవసరంలా. 1 ఇయర్వి ఎక్కువగా 1.5 ఇయర్ నుంచి 1 ఇయర్, 6 మంత్స్కి ఎబో, ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని ప్లాన్ చేసుకోండి. ఓకేనా, మన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్లేలిస్ట్ ఉంది. ఆల్రెడీ మనం 16th తారీఖున చెప్పినటువంటి 1st, 2nd, 3rd షిఫ్ట్లు అయితే ఎక్స్ప్లెనేషన్ చేసేసాం. ఇప్పుడు 7th డే వచ్చినటువంటి మరి జీకే బిట్స్ గురించి చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.